తీయగా చల్లగా. స్టీఫెన్ సామ్ తను సెలెక్ట్ చేసుకున్న పాట శ్యామ్ సింగారాయ్ చిత్రం నుంచి సిరివెన్నెల అన్న పాట. సంగీతం మిక్కీ జే మాయర్, పాడిన వారు అనురాగ్ కుల్కర్ణి. ఆల్ ది బెస్ట్. కదా సిరివెన్నెలా దూరమా దూరమా తీరమై చేరుమా నడి రాత్రిలో తెరలు తెరచినది నిత్తురలో మగత మరిచి ఉదయించినదా కులుకులకు చెలి మొదటి కళా తన నవ్వులలో తళుకు తళుకు తన చెంపలలో చమకు చమకు తన మువ్వలలో జనకు జనకు సరికొత్త కళ చెరదాటి చెరదాటి వెలుగు చూస్తున్న భామని సరిసాటి ఎదమీటి పలకరిస్తున్న శ్యాముని ప్రియమారా గమనిస్తూ పులకరిస్తోంది యామిని కలబోసే ఊసులే తినబోసే ఆశలై నవరాత్రి పోసిన వేకువరేకలు రాసినది నవరా మౌనాలే మమతలై మధురాలా కవితలై తుది చేరని కబురుల కథకళి కదిలే రేపటి కథలకు మున్నొడిలా తన నవ్వులలో తళుకు తళుకు తన చెంపలలో చమకు చమకు తన మూవలలో జనకు జనకు సరికొత్త కళ ఇదిలాని ఎవరైనా చూపనే లేదు కంటికి అదెలాగో తనకైనా తోచనే లేదు మాటకి ఇప్పుడిప్పుడే మనసైనా రేపు దొరికింది చూపుకి సంతోషం సరసన సంకోచం మెరిసిన ఆరింటికి మించిన పరవశలీల కాదని అనగలమా కథ కదిలే వరుసన తమయదలే తడిసిన గత జన్మల పొడవున దాచినదా ఇప్పుడే వీరికి పరిచయమా తన నవ్వులలో తళుకు తళుకు తన చెంపలలో చమకు చమకు తన మూవలలో జనకు జనకు సరికొత్త కళా తన నవ్వులలో తళుకు తళుకు తన చెంపలలో చమకు చమకు తన మూవలలో జనకు జనకు సరికొత్త కళా బాబాయ్ రాసిన ఆఖరి పాట శ్యామ్ సింగారాయ్ చిత్రంలో. అండ్ స్టీఫెన్ శ్యామ్, నువ్వు ఎలా పాడావు జడ్జెస్ని కనుక్కుందాం. చంద్రబోస్ గారు, శ్యామ్ సార్, చాలా చాలా ప్రత్యేకమైన గీతం ఇది. సిరివెన్నెల గారు రాసిన పాట, చాలా బాగా పాడావు. నాకు మొదటి చరణం తర్వాత వచ్చిన పల్లవి బాగా పాడావు అనిపించింది. తర్వాత ఒక చిన్న సందేహం ఏంటంటే, కులుకు లొలుకు చెలి మొదటి కళ తర్వాత
జనకు జనకు సరికొత్త కళ అది అనుకుంటా. దాన్ని కూడా నువ్వు మామూలు కళలాగానే ఉచ్చరించావు. అది సరికొత్త కళ. మొదటి కళ లాకు అళకు ఆ తేడా చూపించాలి. శారద రాత్రి అందరికీ ఒక అనుభూతిలోకి వస్తుంది. శారద రాత్రి అంటే తెల్లని వెన్నెల రాత్రి, సరస్వతి లాంటి రాత్రి. ఆ రాత్రి అనుభూతిలోకి వస్తుంది. ఆ వెన్నెల పంచింది ఎవరో కాదు, సిరివెన్నెల గారు. ఆయన గురించి నేను ఒకసారి రాశాను. ఆ వెన్నెల పంచడానికి, ఆయన ప్రమిదల దీపపు కాంతులు పంచడానికి ఎంతగా కాలిపోయారో మాలాంటి వాళ్ళకి తెలుసు. వేవేల గంగల వాగ్జరి వేటూరి వెన్న పూతల అగ్నికీల సిరివెన్నెల అని రాశాను ఒకసారి నేను. ఆ అగ్నికీల వెనకాల దాని నుంచి వెన్నెల వెన్నెల పూతలు వస్తాయి, కానీ దాని వెనకాల అగ్నికీల ఉంది. ఎంతగా జ్వలించిపోయారో, ఎంతగా మదనపడ్డారో మాకందరికీ తెలుసు. అజరామరం ఆయన సాహిత్యం, ఆ దీపపు కాంతుల వెలుగులో తర్వాత తరం సాహిత్యం అలా అలా దాన్ని ఆసరాగా చేసుకుని ముందుకు వెళ్ళే పాటలు మేమంతా కూడా వినమ్రంగా కృషి చేస్తామని మనవి చేసుకుంటున్నాం. సునీత, ఇది ఆఖరి పాట అని మీరు అనౌన్స్ చేసినప్పుడు, అప్పటి వరకు పాటలోనే ఉన్నాం, పాటలోనే ట్రావెల్ చేసాం, కానీ ఆ ఒక్క మాట విన్నప్పుడు భావం కదా, ఇది ఎక్కడో సమ్వేర్ ఆయన బాలుగారి గురించి మనం ఎలా అయితే అనుకుంటామో, ఎక్కడో వేరెక్కడో కచేరీలో ఉండుంటారు, ఏదో ఫారెన్ టూర్ చేస్తున్నారు, వచ్చేస్తారులే తొందరలో, ప్రాబబ్లీ కొంచెం లాంగ్ టూర్ ఇది అని అనుకొని సమాధానం చెప్పుకుంటున్నప్పుడు ఇలా సడన్గా బాబాయ్ వెళ్ళిపోవటం అనేది జీర్ణించుకోలేనటువంటి ఒక నిజం అయిపోయింది. అన్ఫార్చునేట్ అది మనందరికీ. నా ఆరంభమే ఆయన రాసిన పాటతో కదా, ఈ వేళలో నీవు ఏం చేస్తూ ఉంటావు, మామూలుగా మాట్లాడుకునే విషయాలు. ఫోన్ చేస్తే ఏం చేస్తున్నావు అని ఎంత క్యాజువల్గా అనుకుంటామో, అది ఒక పాట అయ్యి ఆ పాట ఒక ప్రపంచం సృష్టించడంతో పాటు నా లాంటి ఒక గాయని ఎక్కడో 17 ఏళ్ళ వయసులో పాడాను నేను ఆ పాట. అప్పుడు కలిసాను నేను బాబాయ్ని. అప్పటి నుంచి ప్రయాణం మొదలైతే మొన్న మొన్నటి మహానటి చివరకు మిగిలేది దాకా అసలు ఎన్ని 100ల పాటలు ఆయనకి పాడానో, ఇంత అదృష్టవంతురాలనో కదా అని అనిపిస్తుంది. అమ్మాయి బంగారు తల్లి అని పిలిపించుకునే అదృష్టం చాలామందికి దక్కింది, అందులో నేను కూడా ఉండటం నిజంగా నా పూర్వజన్మ సుకృతం. చిన్న చిన్న పదాలు, నెలరాజుని ఇలరాణిని కలిపింది కదా సిరివెన్నెల. ఇక్కడ కూడా ఆయన మార్క్ సిరివెన్నెల. ఆఖరి పాటలో కూడా ఆయన స్టాంప్ అది సిరివెన్నెల. అలా వెన్నెలను కురిపించేసి వెళ్ళిపోయారు. బహుశా బాలుగారి దగ్గరికే వెళ్ళుంటారు. అక్కడ రికార్డింగ్ జరుగుతుంది. ఎనివే, స్టీఫెన్, శృతి దోషాలు చాలా ఉన్నాయి. బ్రీదింగ్ నిలపలేకపోతున్నావు, సస్టైన్ చేయలేకపోతున్నావు, ఎందుకనో తెలీదు. ట్యూన్ కూడా కొంచెం కష్టమైనటువంటి ట్యూనే. వినడానికి ఉన్నంత ఈజీగా పాడడానికి అనిపించదు. ఐ కెన్ అండర్స్టాండ్ దాట్. నాకు ఫస్ట్ చరణం నచ్చింది. ప్రతిదీ నువ్వు సస్టైన్ చేయాల్సి వచ్చినప్పుడల్లా నీకు బ్రీదింగ్ సరిపోవట్లేదు. అది ఎలా మేనేజ్ చేయాలనేది నువ్వు ఇంకా ప్రాక్టీస్ చేయాలి. ఆర్ చిన్న క్యాలిక్యులేషన్ అవసరం. నువ్వు పాట నేర్చుకునేటప్పుడే ఎక్కడ బ్రీదింగ్ తీసుకోవాలి అది కూడా ఈసారి ప్రాక్టీస్ సెషన్లోనే రాసుకో. ఓకే, లిటరల్లీ రాసుకొని ప్రాక్టీస్ చేయి. ఇక్కడ ఎలాగో లిరిక్ పెట్టుకునే అవకాశం లేదు కాబట్టి నువ్వు అలా ప్రాక్టీస్ చేస్తే ఈజీ అవుతుంది నీకు. ఆ బ్రెత్లెస్నెస్ అనేది తెలిసిపోతుంది. అది తెలియనీయకుండా కూడా మేనేజ్ చేయటం సింగర్గా మన బాధ్యత. సిరివెన్నెల గారి పాట పాడడం అంటే మేము సినిమాలకు పాడడం అదృష్టం అయితే, మీరు పాడుతా తీయగా లాంటి ఒక స్వచ్ఛమైన వేదిక మీద సీతారామ శాస్త్రి గారికి పాట పాడి ఆయనకి ట్రిబ్యూట్ ఇవ్వడం అనేది మీ అదృష్టం ఈ జనరేషన్ గాయకులకి. అండ్ ఈ ఎపిసోడ్లో ఫస్ట్ సాంగ్. సో అదృష్టం కాబట్టి మీరు ఇక్కడ కాంపిటీషన్లో పాడుతున్నట్టు పాడకూడదు. చాలా భక్తిగా శ్రద్ధగా ఆయనకి మనసారా ట్రిబ్యూట్ ఇస్తున్నట్టు గాయకులుగా పుట్టినందుకు మీ అదృష్టంగా భావించి ఆయన పాట అలాగే ఇక్కడ ప్రజెంట్ చేయాలి అని నేను మీ అందరినీ కోరుకుంటున్నాను. అన్నయ్య, శ్యామ్ సార్, ముందుగా చాలా మంచి పాట నువ్వు ఎంటర్ చేసిన విధానం చాలా బాగుంది. ముందుగా ఈ రౌండ్ అనౌన్స్ చేసి వారికి ట్రిబ్యూట్ ఇస్తున్న పాడుతీగా ఎంటైర్ టీమ్కి నా కృతజ్ఞతలు. ఎందుకంటే గొప్ప వ్యక్తుల్ని తలుచుకునే సందర్భాలు కొన్నే వస్తాయి. అది ఈ వేదికలో మీ అందరికి రావటం నాకు చాలా సంతోషం. ఆయనకి నాకు చాలా అవినాభావ సంబంధం. నేనంటే చాలా ఇష్టం. ప్రతి సంవత్సరం మేము ఎక్కడో చోట సంక్రాంతి కలుస్తూ ఉంటాం ఫ్యామిలీస్తో. రాము గారి సినిమాలు ఆల్మోస్ట్
భద్రం బి కేర్ఫుల్ బ్రదర్ కానివ్వండి, మేఘాలలో తేలిపోని ఏమ్మా కోపమా లేట ఎంతనా మా చెన్ చెన్నెల్ నీ కొందరేడి, ఇట్లా ఇటువంటి పాటలు. మ్యాజిక్స్ వాళ్ళు చేసినవి జీవితంలో స్క్రాచ్ నుంచి పైకి రావటానికి పడ్డ తపన, ఎన్నో నిద్రలేని రాత్రులు, గొప్ప స్థాయికి ఎదగాలన్న ఆ ఎయిమ్, ఆ పట్టుదల, వారిని చూసి మీరందరూ నేర్చుకోవాలి. అదే బాటలో పయనించాం కాబట్టి కనీసం ఏదో నాలుగు మాటలు చెప్పడానికి ఇక్కడ కూర్చున్నాం మేము. ఇవన్నీ కూడా వాళ్ళని ఫాలో చేసి వాళ్ళు పెట్టిన భిక్షే. నిజం చెప్పాలంటే ఇదే మీరు నేర్చుకోవాల్సింది, ఆ వినయం విధేయత చక్కగా మీతో క్యారీ చేసుకొని సాధన చేస్తూ మీరు క్యారీ అయితే ఎక్కడికో వెళ్ళటానికి అవకాశాలు మాత్రం మెండుగా ఉన్నాయి, దాంట్లో సందేహమే లేదు. ఈ పాట సంబంధించి శ్యామ్, ఇంకొంచెం ఒక హాఫ్ నోటు నువ్వు పెంచుకున్నట్టయితే ఇంకా బాగా పాడేవాడి, నీకు మంచి రేంజ్ ఉంది కదా. అవును సార్. సో మనం ఏంటంటే ఒరిజినల్ శృతిలోనే పాడాలని లేదు, మీ వాయిస్ కల్చర్కి ఇంకొంచెం హాఫ్ నోట్ పెంచుకుంటే కంఫర్ట్గా ఉందనుకుంటే మ్యూజిషియన్స్ రిక్వెస్ట్ చేసి పాడి చూసుకొని యూ కెన్ ప్రజెంట్ ఇట్, అది ఇంకా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఎందుకంటే పంచమం దాకానే వెళ్తుంది పైన. అసలు యాక్చువల్లీ ఇది ఒరిజినల్ స్కేల్ కాదు కదా, ఎందుకు తగ్గించావు? తను తగ్గి ఉండాలని జీవితంలో అందరి దగ్గర వినయంగా చరణం, చరణం రెండు చరణాల దగ్గర అక్కడ హై నోట్ పడ కంటిన్యూగా ఉండటం వల్ల ఆ హైలో మళ్ళీ బ్రెత్ కూడా ఇంకా ఇబ్బంది, దీనికన్నా ఎక్కువ ఇబ్బంది. కానీ నీలో ఫైర్ని స్టార్ట్ చేయి, అది కూడా టచ్ చేయొచ్చు అదే రేంజ్లో. ఓకే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ జడ్జెస్. థ్యాంక్ యూ సో వెరీ మచ్. వెళ్ళి నన్ను వెళ్ళి.